వెల్కమ్ టు తెలుగు భూమి న్యూస్ ఛానల్. నేను మీ సుమలత. నిన్నటి రోజున బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మాట్లాడిన తీరు వింటుంటే హాస్యాస్పదంగా ఉన్నదని షేక్ ఫిరోజ్ పాషా శాసనసభ్యులు చిన్నమనేని రమేష్ బాబు గత ఎన్నికల సమయంలో ఎన్నో వాగ్దానాలు చేసి బీఆర్ఎస్ నుండి గెలుపొంది కోనరావుపేటను కోనసీమగా మారుస్తానన్నారు. మాటల్లో తప్ప చేతల్లో ఎక్కడ కనిపించడం లేదని అన్నారు కాంగ్రెస్ నాయకులు. వారు ఎన్నికల సమయంలో దళితులకు 3 ఎకరాల భూమి అన్నారు. ఇక్కడ ఎవరికిచ్చారు? ఒక శ్వేతపత్రం విడుదల చేయాలి, అలాగే వారు చేసినటువంటి అభివృద్ధి పనులపైన కూడా ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు చేవూరి గంగాధర్, కార్యదర్శి చంద్రనగిరి గోపాల్, ప్రధాన కార్యదర్శి గుట్టే రుక్మిణి, కేతిరెడ్డి లక్ష్మారెడ్డి, గ్రామ అధ్యక్షులు మందాల లింబయ్య, యువ నాయకులు కాశీరాం, నాగండ్ల భూమేష్, రాస రవీందర్ రెడ్డి, కార్తిక్ గౌడ్, లింబయ్య, పాతకాల ప్రకాష్, యాస భాస్కర్, కాంతయ్య తదితరులు పాల్గొన్నారు. నిజాయితీకి మారుపేరు అని చెప్పుకోవడమే తప్ప చేసింది ఏం లేదు. దళిత బంధు ఎన్ని కుటుంబాలకు ఇచ్చిరు, ఎవరెవరికి ఇచ్చిరు? దళిత బంధు కార్యక్రమంలో అన్ని బీఆర్ఎస్ కార్యకర్తలకు తప్ప వేరే ఎక్కడైనా వేరేటోళ్ళకి ఇచ్చిరా? మరొకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. అలాగే ఇంకా 2 మాసాలు అయితే వర్షాకాలం స్టార్ట్ అవుతుంది. వర్షాకాలం స్టార్ట్ అయ్యే ముందు వారి సొంత గ్రామమైన నాగారం నుంచి మర్దనపేట వరకు రోడ్డు గత 6 నెలల నుంచి ఆగిపోయింది. దాని మీద కూడా ఆయన ఆత్మవిమర్శ చేసుకోవాలి, ఎందుకు ఆగుతుందనేది. అలాగే ఏదైతే మా అన్నారు చెప్పినట్టు లింక్ రోడ్డు అంతా 1.5 కిలోమీటర్ ఉండదు శివంగలపల్లికి, దానికి శాంక్షన్ అనేది టెండర్లు పూర్తయినని చెప్పారు. అలాగే మూలవాగుపై పెంటివాగుపై ఉన్న బ్రిడ్జిలు కూడా చెప్తున్నారు. అలాగే రైతు రుణమాఫీ అని చెప్పారు. ఇంతవరకు రైతు రుణమాఫీ ఎప్పటి వరకు చేయించారు మీరు? మళ్ళీ ఈ ఆత్మీయ సమ్మేళనాలు పెట్టి ప్రజలను మోసం చేయడమే తప్ప వీళ్ళు చేసింది ఏం లేదు. ప్రతిసారి ఇక్కడ ఏదో ఒక సమ్మేళనం అని చెప్పి చెప్తారు, మీటింగ్ పెడతారు, మళ్ళీ 4 నెలలు కనిపించకుండా పోతారు. ఈసారి ప్రతిసారి 4 సార్లు గెలిచినాన్ని మొన్న అహంకారపూరితంగా మాట్లాడుతున్నారు. ప్రజలు ఓట్లేస్తేనే కదా మీరు గెలిచింది. మీరు ఎప్పుడైనా గెలిచారంటే మన ప్రతిపక్షం నుండి గెలిచిరా? ఎప్పుడైతే అధికార పార్టీ ఉన్నదో అదే అధికార పార్టీలకు కండవా కప్పుకోవాలి, గెలవాలి. కమ్యూనిస్ట్ పార్టీ నుంచి టీడీపీ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలో అప్పుడు మీ నాన్నగారు పనిచేసారు. వారుకున్న గొప్పతనం మీకు లేదు, ఒకసారి మీరు అర్థం చేసుకొని ఆత్మవిమర్శ చేసుకొని. వారు ఉన్నటువంటి నాయకత్వం వేరు, మీ దగ్గర ఉన్నటువంటి నాయకత్వం వేరు. మీరు ఎన్నో చెప్తున్నారు, మేము 60 లక్షలు తీసుకొచ్చినాం, 40 లక్షలు ఆ రోడ్డు తీసుకొచ్చినాం. మీరు ఒక అన్నగారు చెప్పినట్టు సీసీ రోడ్లు తప్ప మీరు చేసింది ఎక్కడ కూడా అభివృద్ధి చేయలేదు. ఓన్లీ సీసీ రోడ్లు మాత్రం పోసారు. ఆ సీసీ రోడ్లను పట్టుకొని ఆ సీసీ రోడ్లతో ప్రజలు కొరిగేది ఏముండదు. మీరు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. రమేష్ బాబు గారు మళ్ళీ ఏమంటారంటే మంచి మంచి రాజ్యాలు అటువంటివి ఊలిపోయినాయి, మనం 4 సార్లు గెలిచినామని మీరు అంటారు కదా, మంచి మంచి రాజ్యాలు ఊలిపోయినాయి. సమయం వచ్చినప్పుడు మీరు కూడా పశ్చిమంలో కలవాల్సిందే, ఎవరు ఆపలేరు దాన్ని. ఎన్నడూ లేని విధంగా మరి ప్రతిసారి మీరు 4 సార్లు గెలిచారు సరే, కానీ ఎప్పుడు నేను నాకే టికెట్ అని ఎప్పుడు? ఏదైతే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉందో వారు కూడా వీరిద్దరూ దొంగ దొంగ అంటే భుజాలు ముట్టుకున్నట్టున్నది. మన యువతకు నేను ఒకటే చెప్పదలుచుకున్నా, యువకులారా మీరు ఒకసారి ఆలోచించండి. బండి సంజయ్ గారిని మనం గెలిపిస్తే మన నియోజకవర్గంలో ఏ మండలానికైనా సందర్శించిన రోజు ఉన్నదా? ఒకరోజు ఏ ఒక్క గ్రామ పంచాయతీకి కనీసం 10 లక్షల ప్రొసీడింగ్ లెటర్ ఇచ్చిండా? ఏదో మతాల మీద కులాల మీద పబ్బం గడుపుకునే తప్ప యువతను, యువత యొక్క ఆలోచన విధానాన్ని పక్కదో పట్టించే పనిలే బండి సంజయ్ గారు ఉన్నారు. కానీ బండి సంజయ్ గారు కూడా చేసింది ఏం లేదు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అంటున్నది, రాష్ట్రంలో ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది, 2 తోడు దొంగలని చెప్పి యువత గమనించాలని చెప్పి మేము యువతకు విజ్ఞప్తి చేస్తున్నాం. జై కాంగ్రెస్. కోనరావుపేట కాంగ్రెస్ పార్టీ మండల కార్యాలయంలో మరి పాతికేయుల సమావేశంలో మరి నిన్న జరిగినటువంటి బీఆర్ఎస్ కోనరావుపేట మండల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం జరగడం జరిగింది. మరి ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నటువంటి వినోద్ కుమార్ గారు, అట్లనే కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే రమేష్ బాబు గారు, మరి అనేక మంది మిత్రులు కూడా. కోనరావుపేట మండలం సస్యశ్యామలమైంది, కోనరావుపేట మండల ప్రజలకు సమస్యలే లేవన్నట్టు ఆలింగన సభ లేక ఆత్మీయ సభ అని పేర్కోవడం, మరి నిజంగా ఆత్మీయ సభ అంటే వాస్తవానికి ప్రజల సమస్యలు,
ప్రజల సమస్యలు లేకుండా ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నట్టు భ్రమింపబడి మరి భ్రమింపజేస్తూ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇవాళ ఆత్మీయ సమ్మేళనం అనే కార్యక్రమం మరి నిర్వర్తిస్తున్నారు. మరి ఈ ఆత్మీయ సమ్మేళనంలో ఇవాళ ప్రజలు కూడా అనేక సమస్యలతో ఇవాళ సతమతమవుతూ ఉన్నటువంటి పరిస్థితి కోనరాపేట మండలంలో. మరి ప్రస్తుతము కోనరాపేట మండలంలో మరి చాలా చెప్పడానికే ఒక రకంగా అంటే మేము గత 30 సంవత్సరాల నుండి రాజకీయాలు చేస్తున్నటువంటి వైనాన్ని మేము గుర్తు చేసుకున్నట్టుంటే మరి బంగారు తెలంగాణ అనే పేరు మీద ఇవాళ రాష్ట్రంలో తెలంగాణ సాధించుకున్న తర్వాత మరి గతంలో ఉన్నటువంటి 2014 లోపల ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి అప్పుడు బీడీ కార్మికులకు ఇళ్ళు మరి పేదవారికి ఇళ్ళు అన్నటువంటి ఇందిరమ్మ ఇళ్ళు అనే పేరు మీద చాలామంది గ్రామాల్లో 10 సంవత్సరానికి ఒక 50 నుండి 100 ఇళ్ళు ఇవాళ మంజూరయ్యి కట్టుకున్నటువంటి వాళ్ళు మరి అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా అంటే ప్రజెంట్ టుడే వరకు కూడా ఇవాళ గ్రామీణ ప్రజలు ఇవాళ చాలామంది యువకులు పెళ్లి చేసుకుని ఏడుబడి ఇవాళ తడకలు కట్టుకుని రేగులు వేసుకుని సంసారం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది గ్రామాలలో. డబుల్ బెడ్రూమ్ మేము ఎక్కడ రేగులు వేసుకుంటే డబుల్ బెడ్రూమ్ ఇస్తారో ఇరో అనే పద్ధతిలో పాపం వాళ్ళు ఇల్లు కూడా నిర్మాణం చేసుకోలేక ఆ ఇళ్ల గురించి ఎదురు చూస్తున్నటువంటి వైన మరి కొండపేట మండలంలో. మరి అట్లాంటి పరిస్థితుల్లో ఇవాళ మేము ఆత్మీయ సమ్మేళనం అని చెప్పడానికి కూడా బీఆర్ఎస్ పార్టీకి సిగ్గుండాలన్నటువంటి విషయాన్ని మేము గుర్తు చేస్తున్నాం. మరి అనేక సమస్యలు ఉన్నాయి ఇవాళ కొండపేట మండలంలో. ఇవాళ ప్రధానంగా కనగర్తి ఏదైతే కంచాల నుంచి ఇవాళ కోనరాపేట మండలికి సంబంధించిన దానికి వచ్చినటువంటి రోడ్డు సిరిసిల్ల కాన్స్టిట్యూ సంబంధించినటువంటి ప్రజలు మరి కంచాల రోడ్డు వరకు గిడి రోడ్డు మరి కోనరాపేట వరకు గిడి రోడ్డు లేక గత 10-12 సంవత్సరాలు అవుతుంది. వర్షాకాలం వస్తే వర్షం కొడితే ఇవాళ వాస్తవానికి ఆ రోడ్డు ఇవాళ గుంతలమై ఉంది. మళ్ళీ తిరిగి ఇలా సిరిసిల్ల నుంచి ఇలా కంచాల ఎగిన పెరిగే పరిస్థితి ఉంది. మరి అట్లానే ఎల్లారెడ్డిపేట మండలి నుంచి కోనరాపేట మండల కేంద్రానికి ఇవాళ మంచి రవాణా సౌకర్యం ఉండుంటే మరి అంతకుముందు కూడా అక్కడ సిరిసిల్ల కాన్స్టిట్యూ సంబంధించినటువంటి వాళ్ళు మరి అక్కబిల్లి వరకు బీడీ రోడ్డు మరి అక్కబిల్లి నుంచి కోనరాపేట మండల కేంద్రానికి ఇవాళ బీడీ రోడ్డు కావాలని చాలాసార్లు కలెక్టర్ గారికి చాలాసార్లు విన్నపాలు పెట్టుకోవడం జరిగింది. మరి స్థానిక అధికారులు కూడా చాలాసార్లు చెప్పుకోవడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు గత 2 సంవత్సరాలు కూడా ఇవాళ బందవాడ లేక తయారైంది. మరి ఇట్లాంటి సమయంలో ఆత్మీయ సమ్మేళనం అని చెప్పుకుంటూ మరోసారి ప్రజల్ని మోసం చేయడానికి ఈ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకుంటున్న విషయాన్ని ఇవాళ మేము ప్రజలకు గుర్తు చేస్తున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఆత్మీయ సమ్మేళనం దానికి మాజీ ఎంపీ వినోద్ కుమార్ గారు, మరి మా స్థానిక ఎమ్మెల్యే రమేష్ బాబు గారు, అధ్యక్షులు ఆగయ్య గారు అందరి సమక్షంలో ఆత్మీయ సమ్మేళనాన్ని ఒక మోసపూరిత సమ్మేళనం చేపట్టినటువంటి టీఆర్ఎస్ నాయకులకు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రమేష్ బాబు గారు ఎమ్మెల్యే అయిన నుంచి మా మండలంలో ఒక సీసీ రోడ్లు తప్ప ఏవన్నా పెద్ద ప్రాజెక్టులు కానీ 10 సంవత్సరాల నుంచి ప్రాజెక్టు పని నడుస్తుంది. కేటీఆర్ గారు ఎప్పుడు వచ్చినా దసరాకు ఓపెన్ చేస్తా అంటాడు. ఎన్ని దసరలు పోయినాయి దాన్ని ఒక్కసారి ప్రజలకు చెప్పాలి. ఇన్ని దసరలు పోయినాయి ఇంకా కాలేదు, మళ్ళీ దసరాకు చేస్తామని చెప్పి అట్లా చెప్పుకుండా పోవాలి. మీరేమేమి పనులు చేసిరో ఆ పత్రాన్ని, ఒక పత్రాన్ని విడుదల చేయాల్సిందిగా టీఆర్ఎస్ నాయకులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మన నియోజకవర్గంలో ఇప్పటి వరకు డబుల్ బెడ్రూమ్లు ఎన్ని వంచారు, ఎంతమంది అన్న నివాసం ఉంటారు మన నియోజకవర్గంలో, మళ్ళా ఈ మండల్లో ఎంతమందికి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు, ఏం దళితులకు ఎన్ని 3 ఎకరాల భూములు ఎంతమందికి ఇచ్చారు, రైతులకు రుణమాఫీ ఎన్ని కోట్లు ఈ మండలంలో మాఫీ చేశారు, స్థానికంగా నడిచే రోడ్లు ఇలా కేటీ రామారావు గారు ఆయన పరిధి వరకు చేసుకొని ఎల్లారెడ్డిపేట మన పోతిరెడ్డిపల్లి వరకు అక్కపెల్లి వరకు చేసిండు, వాళ్ళ అల్కా వరకు చేసుకున్నాడు. ఆయనే మన రాష్ట్రానికి మంత్రి. ఈ 1.5 కిలోమీటర్ ముక్క చెయ్యలేకపోతూ ఎమ్మెల్యే గారు మన కంచర్ల రోడ్డు అది కూడా 1.5 కిలోమీటర్ మేము అది చేసినాం ఇది చేసినాం ఏ చేసిరో అబద్ధాలు ఆడకుండా సత్యంగా ఎన్ని అభివృద్ధి పనులు చేసిరో మీరు మీడియా ద్వారా కానీ ఓ పత్రం ద్వారా కానీ కరపత్రం ద్వారా కానీ విడుదల చేయవలసిందిగా టీఆర్ఎస్ నాయకులను కోరడం జరుగుతుంది. జై కాంగ్రెస్.